Welcome back to our channel. Today discuss SAP in Telugu language. Mana subscriber Telugu lo explain cheyamani adigin kaapatti mana Telugu lo chustam randi. SAP ante enti? SAP ekkada use chestaru? SAP. SAP is a system application product cheptaru. Ee SAP ERP tool nunchi da develop chestundi. Ee ERP anedi entante enterprise resource planning. ఈ ఈఆర్పి మెయిన్గా బిజినెస్ ప్రాసెస్లో రియల్ టైమ్గా యూస్ చేస్తూ ఉండే సాఫ్ట్వేర్. 1960స్లో ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవారు. ఈ 1960ల నుంచి యూస్ చేసేప్పుడు 1972లో జర్మన్లో వర్క్ చేసే 5 employees టు డెవలప్ దిస్ ఎస్ఏపి. ఎస్ఏపి ఇస్ ఏ సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్. ఈఆర్పిలో ఉండే టూల్నే కొంచెం డెవలప్ చేసి మోడిఫై చేసి ఇంప్లిమెంట్. దీంట్లో ఈ ఎస్ఏపి సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్లో మెయిన్ ఎయిమ్ ఏంటి? బిజినెస్ సాఫ్ట్వేర్ రియల్ టైమ్గా వర్క్ చేసేదని. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఆర్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇట్స్ ఎ బిజినెస్ టూల్ చెప్తే, నార్మల్గా ఒక బిజినెస్ అంటే ఏమంటే ఒక ఫ్యాక్టరీ ఎత్తుకుంటాము. ఫ్యాక్టరీ మీన్స్ ఫర్ ఎనీ ప్రోడక్ట్, ఫర్ ల్యాప్టాప్, మౌస్, బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ ఆర్ ప్లాస్టిక్ ఐటమ్ ఆర్ ఎనీ విష్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ చెక్ ద చపాతి. It's a food factory. In food factory business, first material manu kankovali. Material manu kunte manu chapati cheyachu kada. First adi da raw material kada. Man finance department 1 year ku budget allocate chestaru. Finance lo 1 month base lo aa budget lenchi money release chestaru, because already predefined plan. Ee year lo manu inta turnover cheyali, inta chapati manu produce cheyali, inni customer ku maximum satisfy cheyali ani oka predefined planning team to decide that. So finance team lo budget allocation, finance lo some amount data purchase team ki istaru. Aa purchase team will allocate chesina money petti material kontaru. మనీ మెటీరియల్ మీన్స్ ఏంటి? మన చపాతీకి ఏంటి? గోధుమ పిండి. ఆ గోధుమ పిండిని లాట్ ఆఫ్ వెండార్ ఇస్ దేర్. వెండార్ అంటే మనం పోయి హోల్సేల్లో కొనుక్కొని వచ్చే షాప్ దా ఒక ఫ్యాక్టరీ. వాళ్ళు చీపెస్ట్గా ఇయ్యల్లా, క్వాలిటీగానో ఉండల్లా, అదే మరి బాగుండల్లా. సో ది మూడుమే మనం చూసిదా ఒక దగ్గర కొనుక్కుంటాము. ఈ మూడు వెండారం ఏం ఎగ్జాంపుల్ నేను ఒక 3 vendors. ఈ వెండార్ నాకు ఒక కేజీ 50 rupees ఇస్తాడు, ఆ వెండార్ వచ్చి 48 rupees ఇస్తాడు, ఇంకో వెండార్ వచ్చి 45 rupees ఇస్తాడు. నాకు ప్రైసు కంఫర్టబుల్గా ఉండల్లా, అట్ ద సేమ్ టైం క్వాలిటీగానో ఉండల్లా. సో ఈ 3 vendors నేను విచ్ వన్ ఇస్ గుడ్ ఐ సెలెక్టెడ్ దెన్ నేను వీళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ పర్చేస్ చేయాలంటే సెల ప్రాసెస్ సమ్ ప్రాసెస్ ఉంది. నాకు తెలుగు సమ్ టైమ్ స్టక్ అవును, మీరేం కనుక్కోవద్దండి. నేను తమిళనాడులో ఉండిందాలా, నాకు తమిళ్ కొంచెం మిక్స్డ్ అయ్యి వచ్చిన. ఓకే, నౌ టు ఫిక్స్ ద వెండర్ బికాస్ ఫినాన్స్ టీమ్ టు అలోకేట్ ద ఫినాన్షియల్ అమౌంట్ దట్ బేస్డ్ ఆన్ మెటీరియల్ విల్ బి బై. సో మన ఇప్పుడు మెటీరియల్ పర్చేస్ చేసేప్పుడు ఫస్ట్ ఎన్క్వైరీ ఇస్తాం, అదే పర్చేస్ రిక్వెస్ట్. పర్చేస్ రిక్వెస్ట్ ఇచ్చేప్పుడు మనం ఎన్ని కేజీ కావాలి, ఎన్ని టన్ మెటీరియల్ నా ఫ్యాక్టరీకి కావాలి, ఈ మంత్లో కావాలి, నెక్స్ట్ మంత్లో కావాలి అని ఒక ఎన్క్వైరీ కొటేషన్ ఇచ్చేప్పుడు కంఫర్టబుల్ చూసి వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసి కొటేషన్గా మనకు పంపిస్తారు. ఆ కొటేషన్ బేస్ చేసి మన మెటీరియల్ని పర్చేస్ రిక్వెస్ట్ ఒక బిల్లు లాగలా, దీంట్లో నాకు ఇది ఎంత కావాలా, నాకు ఇంత మెటీరియల్ కావాలా, ఈ ప్రైస్లోనే ఓకే అప్పటిని మనం సెలెక్ట్ చేసిన వెండర్ ధరించి తీస్తాము. ఇలా మనం చేసేప్పుడు ఒక్కొక్క డేటాను మనం డేటా బేస్ టేబుల్లో రాస్తాం. ఇదే మనం చిన్న బిజినెస్గా ఉంటే ఒక నోట్లో రాసి పెడతాం కదా, అలాగా సేమ్ ఒక ఆర్గనైజేషన్లో డేటా బేస్ ఎక్సెల్లో మెయింటైన్ చేస్తే ఇన్ కేస్ సాఫ్ట్వేర్ ఇష్యూ, ఐ మీన్ సిస్టమ్ ఇష్యూ అంటే కరప్ట్ అయిపోను కదా. మన నోట్లో రాస్తాము, అన్ఫార్చునేట్గా ఒక ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, మన డేటాస్ అన్నీమే మన బుక్ నోట్లో రాసిన అన్నీమే ఫైర్ అయ్యి డేటా లాస్ అయిపోతుంది. దీనికే మనం బిజినెస్లో సాఫ్ట్వేర్ బికాస్ అన్నీమే క్లౌడ్లో స్టోర్ చేస్తాము, డేటా గెట్ చేస్తాము, రిట్రై చేస్తాము. అలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం పర్చేస్ చేస్తారో ఆ డేటా మెయింటైన్ చేస్తారు. మెయింటెనెన్స్ మెటల్ మేనేజ్మెంట్ అంటే ఆ మెటీరియల్ కొనొచ్చి ఎక్కడ పెట్టాలి, యా స్లా ర్యాక్లో పెట్టాలి అని ఆ డేటా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మిగోన్ అనేసి ఒక టేబుల్ స్క్రీన్లో డేటాస్ ఎంటర్ చేస్తారు. వెండార్ ధరించి వచ్చే ఇన్వాయిస్ నంబర్, ఈ వెండార్ల నుంచి ఈ బద డేట్లో ఇంత మెటీరియల్ ఈ బ్యాచ్లో వచ్చింది అని డేటా ట్రాక్ చేసి రాసి ఫీడ్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ ట్రేసబిలిటీ, బికాస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బీ టేక్ ఈజీలీ. ఆఫ్టర్ మెటీరియల్
స్టోర్లో మెయింటైన్ చేస్తాం, బికాస్ స్టోర్లో ఈ ర్యాక్లో దా పెట్టాలి. మన ఇంట్లో ఎగ్జాంపుల్కి మన అమ్మ ఏమన్నా పర్చేస్ చేయమని చెప్తారు, మన కొనొచ్చి నేరుగా పూజ ఇంట్లోనో లేదంటే బెడ్రూమ్లోనో పెడతామో కాదు, ఎత్తున పోయి కరెక్ట్గా స్టోర్ రూమ్లో, బికాస్ ఆల్రెడీ ఫిక్స్డ్ టు అలోకేట్ ద సమ్ మెటీరియల్ స్టోర్. సో అలాగే ఫ్యాక్టరీలోనూ మెటీరియల్ పర్చేస్ రిసీవ్ చేస్తారంటే ఈడ ఇక్కడ పెట్టాలని వాళ్ళు ఫిక్స్ చేసింటారు, అలాగే పెడతారు. సో ఇది మెటీరియల్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ టీమ్ ఈ స్టోర్లోంచి డే బై డే కొంచెం కొంచెంగా తీసి ప్రొడక్షన్ టీమ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు డేటాబేస్ మెయింటైన్ చేస్తారు, యాభై ఎంత మెటీరియల్ కొనొచ్చాను, ఎంత చపాతి చేసినాను, దీంట్లో ఎందరు వర్క్ చేస్తారు, ఎంచో వర్క్ చేస్తారు, దీని అవుట్పుట్ ఏంటి అన్నీమే ఫీడ్ చేస్తారు. క్వాలిటీ టీమ్ ఆ మెటీరియల్ని రిసీవ్ చేసి దాంట్లో క్వాలిటీ చెక్ చేస్తారు, ఇంత ఓకే అవుతుంది, 90 చపాతి ఓకే, 100 క్వాంటిటీ ప్రొడక్షన్ టీమ్ ఇస్తే 10 వచ్చి రిజెక్ట్ అయిపోయింది, అంటే బాగా మాడిపోయింది, లేదంటే పై సైడ్లు అంతా బాగా కాలేదు, క్వాలిటీగా లేదు ఫుడ్. సో దాన్ని రిజెక్ట్ చేసి ప్యాకింగ్కి, ఐ మీన్ సేల్స్ టీమ్కి ప్యాకింగ్ సెక్షన్ అంతా పోయి రెడీగా గూడ్స్ ఫినిషింగ్లో ఉంటుంది. అప్పుడు సేల్స్ టీమ్ వచ్చి మన ఆన్లైన్ సైట్లో వచ్చి అవైలబుల్ స్టాక్ వేస్తారు. ఇది ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అవైలబుల్ స్టాక్ వేస్తారు కదా. ఒక మెటీరియల్ కొన మనకు కావాలంటే చూస్తాం ఇన్ స్టాక్ అవుట్ స్టాక్ స్టాక్ వితిన్ 5 డేస్ డెలివరీ డిలే సంథింగ్ ఇస్ వీ హ్యావ్ టు షోయింగ్ అట్ ద సేమ్ యాజ్ హియర్. మన స్టాక్ ఉంటే మన ఇంత స్టాక్ ఉంది అంటాము, కస్టమర్ బై చేస్తారు. కస్టమర్ అనేది మన దగ్గర నుంచి తీసిపోయే వాళ్ళు కస్టమర్, మనపై ఒక మెటీరియల్ ఏమన్నా పర్చేస్ చేస్తామంటే వాళ్ళు మనకు వెండర్. సో ఇలాగే ఎస్ఏపీలో జరుగుతుంది. దీంట్లో మన ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఏం సార్ యూస్ చేస్తామో, ఒక్కొక్క డిపార్ట్మెంటు ఈ ఒక్కొక్క సాఫ్ట్వేర్ యూస్ అన్నీమే ఇంటగ్రేట్ చేసి ఒక ఇంటర్ పాయింట్లో సెంటర్ప్రైజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ డిబిఎంఎస్లో స్టోర్ చేస్తాము. అదే మన సాఫ్ట్వేర్ ఎస్ఏపీలో యూజ్ చేసేప్పుడు డేటా నాకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా డేటా ఇవ్వాలంటే సమ్ మిస్కమ్యూనికేషన్ అవుతుంది. అది సాల్వ్ చేయాలంటే ఇంటగ్రేట్ అయిందా మిస్కమ్యూనికేషన్ డూప్లికేట్స్ అన్నీమే డిలీట్ రెడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ టీమ్ వర్క్ లాగా వర్క్ చేసేప్పుడు మన యూస్ చేసే కాన్సెప్ట్. ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ చాలా కంపెనీస్ ఉంది ఎస్క్యూఎల్ కాన్సెప్ట్లో, బేస్డ్ ఆన్ పీపుల్ సాఫ్ట్, మైక్రోసాఫ్ట్, రామ్కో, ఆరకల్, లాట్ ఆఫ్ ఇస్ దేర్. బట్ వి కంపేరింగ్ టాప్ లీడింగ్ కంపెనీ ఫర్ ఎస్ఏపీ బికాస్ ఇట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్ డూప్లికేట్ కాదు. డూప్లికేట్ అంటే వేరే అదే మరి డేటా ఉండదు. ఎట్లంటే ప్రైమరీకి కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ చూసిందా, ప్రైమరీకి అంటే ఎలా ఒకరికి ఒక నంబర్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నంబరు, నా ఆధార్ నంబర్ పెట్టి నా డేటాస్ అనిమే కలెక్ట్ చేయొచ్చు, నా ఆధార్ నంబర్ పెట్టి ఇంకో నేమ్ రాదు, నా నేమ్ అంటే మదన్ కార్తిక్ దా, నా నంబర్ 4436812 ఆ 12 డిజిట్లో నా నేమ్లోదా నా డీటెయిల్ అన్నీమే గెట్ చేయనవును. అది అన్ని ఫీల్డ్లను ఇంటర్గేట్ చేస్తారు, బ్యాంకింగ్లో, ఫర్ ఎడ్యుకేషన్లో, మన ఎంప్లాయీ ఇండస్ట్రీస్ ఎంప్లాయీ డీటెయిల్, ఎవ్రీథింగ్ హ్యావ్ టు ఇన్బిల్టెడ్ బికాస్ దట్స్ వై ఎవ్రీ వన్ ఆస్కింగ్ మ్యాండేటరీ ఫర్ ఆధార్. బికాస్ నీ ఆధార్ ఇస్తే అన్ని డేటాను గెట్ చేయొచ్చు, బికాస్ అన్ని టేబుల్లోనూ అన్ని డిపార్ట్మెంట్లోనూ ఫంక్షన్ ఇంటగ్రేట్ అయ్యను వీ హ్యావ్ టు గెట్ ఈజీలీ. సో ఇదే ఈఆర్పీయుడియ బేసిక్ కాన్సెప్ట్. ఈ ఎస్ఏపీ సాఫ్ట్వేర్ అనేది ఎస్ఏపీ సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్. ఈ ఎస్ఏపీ సాఫ్ట్వేర్ వచ్చి 1972లో 5 మందులు ఇంప్లిమెంట్ చేసింది, 190 కంట్రీస్లో యూస్ చేస్తారు, 2050 కస్టమర్స్. కస్టమర్స్ అంటే ఎవరంటే హుండాయ్ కంపెనీయో, నిజాన్ కంపెనీయో, ఫోర్డో, ఇది మరి ఏదో ఒక ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ యాక్సిస్ బ్యాంకో, కాలేజ్ అంటే ఇప్పుడు కాళేశ్వరలింగం యూనివర్సిటీయో, ఫర్ విఐటి ఇన్స్టిట్యూటో, అన్నా యూనివర్సిటీయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ బేస్, దీస్ ఆర్ ఆల్ ఇన్ అవర్ క్లయింట్స్. సో హియర్ మోర్ దెన్ ఆఫ్ 27 ఇండస్ట్రీస్ వీ హ్యావ్ టు డీప్ ఎక్స్ప్రైజ్డ్. నౌ వీ డిస్కస్ హౌ ద సర్వర్ ఇన్సైడ్ ఆఫ్ ఎస్ఏపీ. ఎస్ఏపీలా ఏం సర్వర్ యూస్ చేస్తారు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్వర్ ఇట్స్ ఇన్బిల్ట్, ఏంటికి R3 చెప్తారు, ఎలా ఇప్పుడు అడ్వాన్స్గా హనా వచ్చేసింది, హనా అంటే ఏమి, R3 అంటే ఏమంటే హనా, R3 ఇస్ నథింగ్ బట్ 3-లేయర్ ఆర్కిటెక్చర్ డేటాబేస్ అప్లికేషన్ ప్రజెంటేషన్. ఈ 3 లేయర్లదా ఇది పనిచేస్తుంది. హనాలో ఈ డేటాబేస్ అన్నీ ఆరకల్ డేటాబేస్లో పోయి స్టోర్ అవుతుంది. హనా సర్వర్ అనేది మన డేటాబేస్ డైరెక్ట్గా పోయి మన ఎస్ఏపీ సర్వర్లోనే స్టోర్ అవుతుంది. కంపేర్ టు దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ వేర్ వీ యూజింగ్ దిస్ ఎస్ఏపీ.
using industries. I will show you. This is the industries using the SAP. Aerospace, defense, media, automotive, milk product, banking. దీంట్లో అంతా యూస్ సార్. ఇప్పుడు బ్యాంకింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి అంటే మనోడి అకౌంట్ నెంబర్ దా ప్రైమరీ కీ. మా రెండు మూడు టేబుల్లో మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మన స్వైప్ చేస్తామో డెబిట్ చేస్తామో అన్ని డేటామే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే మనోడి ప్రైమరీని అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ డేట్లో కావాలంటే డేటా గెట్ చేసి మనం తెస్తాము. సో ఎన్ని రోజో, ఎన్ని నెలనో, ఎన్ని ఏండ్లో ఆ డేటా ఉంటేనో మన నుంచి ఈజీగా గెట్ చేయను. బికాస్ ఇట్స్ సెక్యూర్డ్గా ఉన్నాయి, ఈజీలీ టు హ్యాండిల్ దిస్ సాఫ్ట్వేర్. సో చాలా ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. ఫంక్షనల్ బేస్లో, ఫంక్షనల్ అంటే ఏంటిని ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇట్స్ ఎ టూ టైప్ ఆఫ్ SAP. SAP ఈస్ ఎ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ మాడ్యూల్. టెక్నికల్ అంటే అబాబ్ అడ్వాన్స్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటారు. వీళ్ళే కోడింగ్స్ అన్ని రాసేవాళ్ళు. బేసిస్ అనే టీమ్ వచ్చి ఫుల్ అండ్ ఫుల్ నెట్వర్కింగ్, సిస్టమ్లో మన సర్వర్ ఇష్యూ ఏదైనా హ్యాండిల్ చేసేది అన్ని మేము ఇక్కడ. ఫినాన్స్, సేల్స్, ప్రొడక్షన్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము వన్ బై వన్గా. వీళ్ళందరూమే ఇండివిజువల్గా పనిచేస్తారు. సేల్స్ టీమ్ అంటే ఒక కస్టమర్ ఆర్డర్ వేస్తే దాన్ని మనం స్టాక్ ఉందా చెక్ చేసేసి వాళ్ళకి బిల్లింగ్ వేసి అకౌంటబిలిటీ, ఫినాన్స్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీయో, పేమెంట్ డైరెక్ట్ పేమెంటో బేస్డ్ ఆన్ యూ హ్యావ్ టు హ్యాండిల్. ఇది వన్ బై వన్గా మనం ఫంక్షనల్ మాడ్యూల్ చదివేప్పుడు వన్ బై వన్గా చూస్తాము. మెటీరియల్ మేనేజ్మెంట్ పర్టికులర్గా ఏమేమి మెటీరియల్ ఎక్కడ ఎలా పెట్టాలని అనేసి వాళ్ళు ప్రీ డిఫైన్ చేస్తారు. ఫినాన్స్ టీమ్ హౌ టు మెయింటైన్ ద ఫినాన్స్, ఐ మీన్ బడ్జెటింగ్ చేసేది, వాళ్ళకి ఆబది ఎలా ఎంత ఇచ్చాము, వాళ్ళు మన సేల్స్ చేసిన కస్టమర్ మనకు పేమెంట్ ఇచ్చారా, లేదంటే మనం తీసిన మెటీరియల్కి పేమెంట్ మనం చేసి మా వెంటార్కు, అలా డీటెయిల్ అన్నీ దీంట్లో స్టోర్ అవును. వాళ్ళుడి స్క్రీన్ ఇది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మన ఫ్యాక్టరీలో ఎందరూ పనిచేస్తారు, వాళ్ళ ఇన్సెంటివ్ ఏంటి, వాళ్ళ ఎక్స్ట్రా ఓవర్ టైం ఏంటి, అన్నీమే మనం చూస్తాము. సో ఇదన్నీమే హెచ్ఆర్ టీమ్ ప్రాసెస్. వన్ బై వన్గా ఆ ఫంక్షనల్ మాడ్యూల్కి వన్ బైగా క్లాస్ ట్రైనింగ్ అయితేప్పుడు వన్ బై చూస్తాము. అండ్ దెన్ ఎస్ఏపిలో అబాబ్ అనేది అంటే ఆల్రెడీ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ చెప్పాను. ఇది ఒక ఫోర్త్ జనరేషన్. ఒక ఈజీగా దీంట్లో కోడింగ్స్ బాగున్నాయి, స్క్రీన్ డిజైన్ అన్నీమే. ఇట్స్ ఎ సపరేట్ ఫంక్షనల్ టెక్నికల్ కన్సల్టెంట్. ఆ ఎస్ఏపి మాడ్యూల్స్ చదివేప్పుడు మనకి ఈజీగా ఉన్నాం. ఇది ఎస్ఏపి ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ అండి. ఆడాడంతా దీంట్లో యూస్ చేస్తారని అనేది మీ రెఫరెన్స్ కాగానే వేసిండాను. ఆటోమేటివ్ కంపెనీ అంటే మీన్స్ ఇది నేను చెప్తాను కదా, ఆల్రెడీ క్లయింట్ అంటే MRFO, బిగ్ బజారు, కోకో కోలర్ను, సోనీ, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ ఆఫ్ కంట్రీస్ వీ హ్యావ్ టు యూసింగ్ దిస్ సాఫ్ట్వేర్ ఫర్ ఆటోమొబైల్. ఇట్స్ అ ఫ్యాక్టరీ బేస్డ్. ఆయిల్ అండ్ గ్యాస్ అంటే మీకు లింక్ ఇచ్చిండాను, మీరు పోయి చూడండి ఎలా యూస్ చేస్తారు. దిస్ ఇస్ కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ బేస్డ్. We have chemical industries, we using the SAP. For this link we have to given for your reference. This is government sector. Ela government sector lo SAP screen example chaala undi, nen just a few topics matte meeku esindanu. Fine, finally man din SAP sadivedala manike em benefits ante, because company expect chesedi trained freshers with certified people. బికాస్ ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసే దానిమే టాప్ లీడింగ్ కంపెనీస్ MNCs. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ టెక్ మహేంద్ర, ఐ మీన్ హుండాయ్ కంపెనీయో, ఫోర్డ్ కంపెనీయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు వచ్చి ట్రైన్డ్ పీపుల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో, కాగజెంట్లో ఎనీ టాప్ లీడింగ్ కంపెనీస్ ఏం చేస్తారు, అయితే రిక్రూటింగ్ ఫ్రెషర్ వచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అయ్యిండాలా, బేసిక్గా తెలియాలా, అన్నిమే తెలిసి ఉంటే ఈజీగా మనం ట్రైన్ చేయొచ్చు. అదే వాళ్ళకి యాడ్ అండ్ అడ్వాంటేజ్గా ఉన్నాం. ట్రైన్ చేసి మీకు ఇస్తానంటే ఈజీగా ప్లేస్మెంట్లో మీరు ఆపర్చునిటీస్లో సాటిస్ఫై అయ్యి ఓవర్సీస్ కంట్రీస్లో మీరు ప్రాజెక్ట్లో హ్యాండిల్ చేస్తారు. మన ట్విన్ టెక్నాలజీస్లో మన ట్రైనింగ్ సెక్టార్స్, మన ఫంక్షనల్ అండ్ టెక్నికల్ మాడ్యూల్ ఎత్తాను. మన ఛానల్లో మీకు వీడియో నచ్చింది అంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.